నమస్తే అండి, నా పేరు ప్రియా సౌజన్య, రాజమండ్రి నుంచి వచ్చాను. ఈరోజు జనసేన హైదరాబాద్లో ఉన్నటువంటి జనసేన పార్టీ ఆఫీస్ నందు పెంగిలి అంకే గారి జయంతి సందర్భంగా మా వీర మహిళలందరికీ ఒక సమావేశం ఏర్పరచారండి. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా మహిళలంతా ఓర్పుగా ఉండాలని. ఆడదంటే ఒక తల్లితో పోల్చారు, శక్తితో పోల్చారు పవన్ కళ్యాణ్ గారు. పోల్చి ఆడదానికి ఉండవలసింది ఏంటంటే చాలా ఓర్పు ఉండాలి, భూదేవి తల్లికి ఉన్నంత ఓర్పు మీలో ఉండాలి. నన్ను ఎవరో విమర్శించారని చెప్పి మీరు వాళ్ళని విమర్శించవద్దు. మన పార్టీ ఆ దిశగా వెళ్ళట్లే, మనం ఒక క్రమశిక్షణతో వెళ్తున్నటువంటి పార్టీ. ఎవరో ఏదో మాట్లాడారని మనం మాట్లాడితే వాళ్ళకి మనకి తేడా లేదు. వాళ్ళు మాట్లాడినట్టు నేను కూడా అంతకన్నా దిగజారిపోయి మాట్లాడగలను, కానీ వాళ్ళకి మనకి పెద్ద తేడా ఏమీ లేదు అని ఈరోజు మాకు చాలా చక్కటి విషయాలు చెప్పారండి. కానీ ఈరోజు ముఖ్యంగా ఏంటంటే జనసేన పార్టీలో ఉన్నటువంటి మహిళలకి వీర మహిళ అని ఝాన్సీ లక్ష్మీబాయితో పోల్చారు. మాకు అంత చక్కటి నామకరణం చేసి మమ్మల్ని ఈరోజు శిరస్థాయిగా ఉండిపోయేటట్టు, మాకు 10 కాలాలు 10 తరాలు చెప్పుకునేటట్టుగా మమ్మల్ని తీర్చిదిద్దే స్థితిలో మేము పెడతామని పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారు. మేము పవన్ కళ్యాణ్ గారు సీఎం అవడానికి మేము మహిళలందరం కూడా, జనసేనలో ఉన్నటువంటి వీర మహిళలందరం కూడా కృషి చేస్తామని సమూహంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.